దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి కూడి చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్య నామంలో మీ అందరికి కూడా మరి వందనాలు తెలియపరుస్తున్నాము. మరి మేము ఈ యొక్క స్థలానికి నన్ను ఆహ్వానించిన మరి దైవజీవులు ప్రియులు జన్సన్ గారు కూడా మరి ప్రభు నాకు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు మీ మధ్య రీతిగా నిలబడి దేవుని యొక్క పరిచయ వాక్య పరిచయం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన మరి గొప్ప అవకాశాన్ని బట్టి కూడా మరి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే గారి గతంలో కూడా నన్ను కొన్ని పర్యాలు సందేశానికి ఆహ్వానించున్నారు. అంతకుముందు కూడా మరి ఇక్కడ మందిరంలో నేను వాక్య పరిచయం చేయడానికి మరి దేవుడు కృప చూపారు. 2023 సంవత్సరంలో ఇక మరి ఇలాంటి సీజన్లో మూడు పదిలే దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో మరి దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్నాను. చదవన్న లేఖన భాగం నుండి కొద్ది నిమిషాలు మనం దేవుడి మాటలు ధ్యానం చేసుకుందాం. మరి దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి గ్రంథులకు రాసిన పత్రిక 4వ వచనమును మనము గమనించినట్లయితే, మరి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఒక చక్కని మాట ఇక్కడ మరి ప్రభువు యేసుక్రీస్తు వారు ఎందు నిమిత్తము ఈ లోకానికి వచ్చినారు, ఎందు నిమిత్తము ఆయన కలవరిశిలువలో ప్రాణం పెట్టారో, ఎందుకొరకు ఆయన మరి మరణం లేచి తిరిగి లేచాను, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ మరి దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క చిత్తము మానవుల పట్ల ఏమైనదంటే ప్రతి మానవుడు కూడా ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విడిపించబడా. ఎందుకంటే మరి మనుషులు దుష్టుని సంబంధులుగా మార్చబడ్డారు. ఎక్కడంటే ఏదోనే వనములోనే మనిషి ఏమైపోయాడంటే దేవుని యొక్క మాటను ధిక్కరించి దేవుని యొక్క మాటకు లోబడకుండా మరి అపవాది చేత ప్రేరేపించబడి అపవాది చెప్పిన మాట విని దేవుని నిబంధన పండు తింటాం వల్ల మనుషులు ఏమైపోయాడంటే దుష్టుడిగా మారిపోయాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ యొక్క దుష్టత్వంతో నింపబడి ఉన్నాడు. కనుక ఈ దుష్టత్వం ఉన్న ప్రతి మనిషి కూడా ఏం చేయబడాలంటే ఆ దుష్టత్వం నుండి విడిపించబడి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళా దేవుని యొక్క పోలికలోనికి మార్చబడాలి. దేవునితో ప్రతి ఒక్కరు కూడా మరి సహవాసము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. ఒక దేవుడు ప్రతి వారు కూడా మరి దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకొని ప్రతి మనిషి కూడా దేవుని యొక్క చిత్తముగా కనబడుతున్నది. అదే ఇక్కడ మనం గమనించుతున్నట్లయితే చదవబడే లేఖన భాగంలో మన తండ్రి దేవుని యొక్క చిత్త ప్రకారము క్రీస్తు ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించాలని మన పాపముల నిమిత్తమే ఆయన ఏం చేశారంటే ఆ తను తాను అప్పగించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తున్నాం. కనుక మనుషులు కూడా ఆ యొక్క దుష్టత్వం నుండి విడిపించబడ మనుషుడు దుష్టత్వంలో ఉన్నాడు.
ఆ దుష్టత్వంలో నుండి విడిపించబడితేనే మనిషి ఏం చేస్తాడంటే దేవుడితో సహవాసము మరి కలిగి జీవించగలుగుతాడు, దేవుని యొక్క మార్గంలో నడవగలుగుతాడు, దేవునికి మహిమకరముగా మానవుడు జీవించగలుగుతాడు. అప్పుడే మనుషుడు దేవుని యొక్క నిత్యరాజ్యాన్ని పొందుకొని మరి దేవునితో కూడా సదాకాలము జీవిస్తాడు. కాబట్టి అటువంటి ధన్యత ప్రతి మనిషి కూడా పొందుకోవాలి. ఇది దేవుని యొక్క మరి చిత్తమైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తున్నా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎస్కే గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 18వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి ఎస్కే గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుండి మనము చదవగలిగినట్లయితే చూడక, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టలన్నిటిని కూడా అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన యెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడికి వాక్యము సెలవిస్తుంది, దుష్టుడు తాను చేసిన పాపములను విడిచిపెట్టాలి, దేవుని యొక్క మరి కట్టలను ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలి, నీతి న్యాయములను కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవించాలి. అలాగే ఎవరైతే జీవించగలుగుతారో అటువంటి వారు ఏం చేయబడతారంటే ఈ యొక్క మరణం నుండి తప్పించబడతారు, మరణం నుండి తప్పించబడతారు. కనుక ప్రతి మనిషి కూడా వారి లేకుండా ఆ దుష్టత్వంలో నుండి విడిపించబడాలి. దుష్టత్వంలో నుండి ప్రతి ఒక్కరు కూడా విడిపించబడినప్పుడే వాడు దేవుని యొక్క మార్గంలో పరిపూర్ణంగా నడవగలుగుతాడు. వాడు మరి సంపూర్ణంగా దేవుని యొక్క మాటకు లోబడేవారిగా ఉంటారు. వారి జీవితంలో సంపూర్ణంగా మరి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేవాడిగాను అలాగే దేవుని యొక్క చిత్తమును వారు నెరవేర్చేవారుగా మరి కనబడుతున్నా. కనుక ఇక్కడ మరి ప్రతి దుష్టుడు కూడా వారి వారి పాపములను విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా పాపము విడిచిపెట్టాలి. ఎందుకంటే మరి పాపం రక్షించడానికే ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మనిషి పాపంతో ఉంటే దేవుడితో సహవాసము చేయలేడు, మనిషి పాపిగా ఉంటే మరి దేవుడి మార్గంలో నడవలేడు. మనిషి పాపంతోనే ఈ లోకాన్ని మరి వెంబడించినట్లయితే దేవుడి యొక్క నిత్యరాజ్యాన్ని పొందుకోలేడు. కనుకనే ప్రతి మనిషి కూడా ఏం చేయాలంటే తమ తమ పాపములను మరి విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే దేవుడు మనకిచ్చిన మరి ఆజ్ఞలను మనము అనుసరించాలి, లేక దేవుడు మనకి నియమించిన మరి కట్టులను మనము అనుసరించి అలాగే దేవుడి యొక్క మార్గంలో మనం నడిచినట్లయితే నీతియుక్తముగా మన యొక్క జీవితాలను మనం కట్టుకున్నట్లయితే అప్పుడు ఆ యొక్క మరణం నుండి మనము మరి తప్పించబడే వారుగా మనము కనబడుతున్నాం. చూడండి 23వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు, సంతోషము కలిగిన దేవుడు అన్నాడు, దుష్టుడు మరణం చేత నాకేమైనా సంతోషం కలిగిద్దా అని దేవుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మనిషి దుష్టత్వంలో ఉంటే దేవుడికి ఏమాత్రము కూడా సంతోషము కలగదు. మనుషులు దుష్టుని మార్గంలో ఉంటే దేవుడికి ఏమాత్రం కూడా మన దుష్టకరముగా ఉండదు. కాబట్టి ప్రతి దుష్టుడు కూడా ఏం చేయాలంటే తమ యొక్క ప్రవర్తనను దిద్దుకోవాలంటే అలాగే దిద్దుకుంటే మరి ప్రతి ఒక్కరు కూడా బ్రతకటమే నాకు సంతోషం అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. కనుక మనుషులందరూ కూడా
దేవుడితో కూడా బ్రతకాలి, మనుషులందరూ కూడా దేవుడితో కూడా జీవించాలి, మనుషులందరూ కూడా దేవుడి యొక్క నామాన్ని మహిమపరచాలి, మనుషులందరూ కూడా దేవుడి యొక్క మాట వినాలి, మనుషులందరూ కూడా దేవుడి యొక్క మరి మార్గంలో నడవాలి. ఇది దేవుడి యొక్క మరి చిత్తం అయి ఉన్నది, మనుషుల పట్ల దేవుడి యొక్క చిత్తము. కనుక దుష్టులు మనలో బట్టి దేవుడి కంట ఈ మాత్రము కూడా సంతోషం కలదని చెప్పి దేవుడి గ్రంథం ఉన్నారు. లేదా కనుక ఎవరు నశించిపోవడము మరి దేవుడికి ఇష్టము లేదు, ఎవరి జీవితంలో కూడా మరి నశించిపోవడం లేక నలుగురికి వెళ్ళడము దేవుడికి ఇష్టం లేదు. అందుకే నశించిన దాన్ని మరి వెతికి రక్షించడానికి ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా లేదా రక్షించడానికి, ప్రతి మనిషిని కూడా విమోచించడానికి, ఇదిగో మరి ప్రతి మనిషిని కూడా ఆ నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవంలోనికి చేర్చడానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారిని మరి లోకానికి పంపించాడు. ఎందుకంటే మనుషులు దుష్టత్వంలో ఉన్నారు, మనుషులు పాడైపోతూ ఉన్నారు, ఇదిగో మనుషుల యొక్క ఆలోచన మంచిగా లేదు, మనుషుల యొక్క నడవడిక మంచిగా లేదు, మనుషుల యొక్క స్వభావము మంచిగా లేదు, మనుషుని ప్రవర్తన మంచిగా లేదు. కాబట్టి మరి అటువంటి మనుషుని ఈ యొక్క దుష్టత్వంతో నింపబడిన మనిషిని మంచిగా మార్చి నిత్య రాజ్యంలోకి చేర్చడానికి సృష్టికర్తని దేవుడు ఏం చేశాడంటే తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. కనుక నువ్వు దుష్టత్వంలో ఉంటే నువ్వు నశించిపోతావు, అలాగే నశించిపోవటము మరి దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకనే దుష్టుడు మార్గంలో ఉన్నట్టు చేత నాకేమైనా సంతోషము కలిగిద్దా అని చెప్పి ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కనుక కదా ఎవరు కూడా నశించిపోవటమో దేవుడు మరి చింతము కాదు, ఎవరు మరి నిత్యానికి వెళ్ళడం దేవుని యొక్క ఉద్దేశము కాదు. ప్రతి మానవుడు రక్షించబడాలి, ప్రతి మానవుడు విమోచించబడాలి. ఎందుకంటే మానవుడు ప్రేమించాడు, ఆయన యొక్క స్వరూపంలో చేసుకున్నాడు, ఆయన యొక్క జీవవాయువును మరి మనిషిలో ఉండడు. కనుక ప్రతి మనిషి కూడా దేవుని వైపు తిరగాలి. ఎవరు కూడా దుష్టత్వంలో ఉండకూడదు, దుష్ట మార్గంలో ఎవరు కూడా ఉండకూడదు. కనుక ప్రతి ఒక్కరు కూడా వారి వారి దుష్టత్వమును విడిచిపెట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారంటే ప్రభు వైపు తిరగాలి అని తిరిగి రాయబడింది. ప్రతి వారు కూడా ఇచ్చారంటే తమ తమ ప్రవర్తన దిద్దుకోవాలంట. ప్రతి వారు తమ ప్రవర్తన దిద్దుకోవాలంటే నేను ఏ మార్గంలో చూస్తున్నాను, నేను ఎలాగో ప్రవర్తిస్తున్నాను, నేను ఎలాగే జీవిస్తున్నాను, నేను ఏ మార్గంలో నడుస్తున్నాను అని చెప్పి ప్రతి వారు కూడా మరి తమ యొక్క ప్రవర్తన విషయంలో ఏం చేయాలంటే దిద్దుకోవాలి. అలా దిద్దుకొని బ్రతకటమే నాకు సంతోషం అని చెప్పి మరి ప్రభు అంటూ ఉన్నాడు. కదా ప్రతి మనిషి కూడా ఇచ్చాలంటే వారి వారి ప్రవర్తన దిద్దుకోవాలి, అని సరి చేసుకోవాలి. మరి ప్రతి వారికి కూడా ఆ మనిషిలో ఉన్న ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దుష్టత్వం నుండి ప్రతి ఒక్కరు కూడా లేదా విడిపించబడి ప్రతి వారు కూడా ఏం చేయాలంటే దేవుడి వైపు తిరగాలి. అందుకని మొదటి మన కీర్తనలో రాయబడదు కదా, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవబాకండి, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవబాకండి. ఎందుకంటే మనం దుష్టుని ఆలోచన యొక్క చొప్పున నడిచినట్లయితే మనం దేవుని యొక్క మరి విధముగా మనం జీవించలేము, దేవుడితో మనం పరిపూర్ణంగా మరి సహవాసము చేయలేము, ఇదిగో దేవుడి యొక్క నామానికి మనము మరి మహిమకరముగా జీవించలేము, ఇదిగో దేవుడి ద్వారా కలిగే ఆశీర్వాదం మన జీవితంలో పొందుకోలేము, దేవుడు మన కనుక సిద్ధపరిచిన మరి ఆ యొక్క నిత్య జీవాన్ని ఇదిగో మన యొక్క జీవితంలో మరి మనం పొందుకోలేము. అందుకనే మరి దుష్టుని యొక్క ఆలోచన చెప్పున మనము నడవకూడదు అని చెప్పి దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి అలాగే మొదటి ఇతర 4వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దుష్టుని యొక్క జీవితము ఎలాగ ఉంటుందో అక్కడ చక్కగా రాయబడి ఉన్నది. దుష్టుడు ఎలాగో ఉండక గాలి చెదరగొట్టు కొట్టువలే ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు
యథార్థము కూడా నిలవదు. మనము దుష్టత్వాన్ని కలిగి ఉంటే మనము నీతిమంతుల సభలో నిలబడలేము, నీతిమంతుల సభలో మనము ప్రవేశించలేము, నీతిమంతుల మరి జీవితాలు మనము జీవించలేము. కాబట్టి ఇక్కడ మరి నీతిమంతుల యొక్క సభ అనేది మనకు కనబడుతుందండి. ఇది పరిశుద్ధుల యొక్క సభ. ఈ పరిశుద్ధుల సభలో మనం నిలబడాలంటే లేదా మనలో ఎటువంటి దుష్టత్వం అనేది ఉండకూడదు. దుష్టత్వం ఎందుకంటే మరి న్యాయ మనస్సులో ఆ దుష్టులు లేదా నీతిమంతుల సభలో ఎటువంటి వారి మాత్రము కూడా నిలబడలేరు. వారి జీవితం ఎలా ఉందంటే గాలి చెదరుగుంటే పొట్టులాగా కనబడుతుంది. మీరు ఆ పొట్టు ఎక్కడ పడితో మనకు తెలియదు. లేదా అలాంటి వారి యొక్క జీవితాలు కూడా మరి అటువంటి చెట్లు ఉంటాయి. అందుకనే మానవుడంట దుష్టత్వంలో ఉండకూడదు. దుష్టత్వంలో ఉంటే లేదా మరి మానవు యొక్క జీవితము అదిగో నిత్యమార్గానికి వెళ్లే వ్యక్తిగా కనబడుతున్నాడు. గమ్యములేని ప్రయాణము గమ్యములేని జీవితము జీవించేవాడిగా కనబడుతున్నాడు. అందుకనే ఆ దుష్టత్వం నుండి మరి ప్రతి ఒక్కరు కూడించాలంటే దేవుని వైపు తిరగాలి. ప్రతి ఒక్కరు వారి ప్రవర్తన దిద్దుకోవాలి. వారి వారికి ఉన్న ఆ దుష్టత్వాన్ని మరి విడిచిపెట్టి ప్రతి ఒక్కరు కూడా లేదా దేవుడు యొక్క బిడ్డగా మార్చవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి. మీ ప్రవర్తన పరిశుద్ధముగా ఉండాలి. మీ యొక్క నడవడిక మరి పరిశుద్ధముగా ఉండాలి. ఇదిగో పరిశుద్ధమైన జీవితాన్ని మరి మీరు కూడా జీవించాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నారు. కనుక ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డలారా, అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మనకు అనుగ్రహించడానికే మరి దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాది ఈ లోకానికి పంపించాడు. కనుక మరి ప్రతి మనిషి కూడా ఇచ్చారంటే వారి వారికున్నా ఇదిగో ఆ యొక్క మరి దుష్టత్వం నుండి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారంటే విడిపించబడాలి. దీర్ఘ పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి 7వ అధ్యాయంలో అక్కడ మరి హామానులోనే ఒక దుష్టుడు కనబడుతున్నాం. చూడండి 7వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. గమనించినట్లయితే ఎస్తే చెప్తుందండి రాజుకు ఇదిగో ఈ యొక్క ఆమాను ఎవరంటే దుష్టుడు. అందుకని ఆమాను యొక్క ఉద్దేశం ఏంటంటే యూదులందరూ కూడా ఒక దేము నశింప చేయాలి, యూదులందరూ కూడా నాశనం చేయాలి, అసలు భూమి మీద లేకుండా చేయాలని చెప్పి ఈ యొక్క ఆమోదం చేస్తారంటే రాజుగారి దగ్గర మరి ఒక అధికార ఉంగరాన్ని తీసుకొని ఒక పత్రికను రాపించి ఆ పత్రిక ఏం చేస్తాడంటే అన్ని సమాజాలు కూడా పంపించాడు. ఏదో ఒక దినము మరి యూదు అనబడే వాళ్ళు ఎవరు కూడా ఈ భూమి మీద ఉండకూడదు, యూదు అనే ప్రతి వారు కూడా నశించబడాలి అనేది ఈ యొక్క మరి దుష్టుడైన ఆమోదం యొక్క ఉద్దేశముగా కనబడుతున్నది. లేదా అయితే ఆ దినంలో ఇదిగో యొక్క విషయాన్ని బట్టి మరి హేస్తేరు అలానే మొదలుకయ్యి అలానే యూదులందరూ కూడా అదిగో దేవుని యొక్క సన్నిధానంలో వారు ఉపవసించి మరి దేవుని సేవ వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా అదిగో మరి దుష్టుడైనాక ఆమాను యూదులను సంహరించాలని ఉద్దేశించున్నాడు. కానీ ఒక దినం ఏమి చేయబడిందంటే మరి ఆమోను మరి తన కుటుంబం అంతా కూడా నశించుకోండి. ఎందుకంటే ఇతడు దుష్టత్వము కలిగిన వాడిగా కనబడుతున్నాడు, ఇతడు దుష్టుని యొక్క ఆలోచన కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఇటువంటి దుష్టత్వం కలిగిన మరి ఆమోను తన కుటుంబం అంతా కూడా మరి నశించుకున్నట్లుగా దేవుడి యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. అందుకనే మన యొక్క జీవితంలో ఇదిగో దుష్టత్వం అనేది మరి మనలో ఇది కూడా ఉండకూడదు. దుష్టత్వాన్ని మనం కలిగి ఉంటే మరి మన యొక్క జీవితాలు కూడా నశించిపోతాయి. అందుకని ఆ దుష్టత్వం నుండి మనం విడిపించి ఇదిగో మనందరికి కూడా మరి నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి నిత్య జీవంలో
అతను వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటని తొలగించుదురని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవునుగాక అంటున్నా. చూడగా మనం గమనిస్తే ఇక యజమానికి చేయవలసిన పని ఇక ఏమీ లేదు. మొట్టమొదటి దాసులు పంపించారు, వారిని కొట్టి అవమానపరిచి ఒకటి చేతితో పంపించి వేశారు. కానీ మరి యజమానికి రావలసిన ఆ యొక్క భాగం మాత్రము యజమానికి చిన్నకి తన కుమారుని పంపించాడు. ఒకవేళ కుమారుడిగా సన్మానిస్తారు అనుకుంటే ఆయన కూడా కొట్టి చంపివేసి ఆ ద్రాక్ష తోట నిలుపులు పడవేశారు. అప్పుడు యజమాను అనుకున్నాడు, సరే ఇక ఈ యొక్క కాపులందరినీ కూడా ఈ దుష్టులందరూ కూడా సమ్మానించి వేసి ఈ ద్రాక్ష తోటను ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి ఆ కాపుకి ఇస్తానని అంటే వాళ్ళు ఏమన్నారంటే అట్లు కాక పువ్వును కాక అంటే భాగము ఎవరంట ద్రాక్ష తోట మాత్రం వాళ్ళే ఉంచుకుంటారు. ఇది ఏమన్నా న్యాయం ఉందంటారా? ద్రాక్ష తోట ఉంది యజమాని, అంటే ద్రాక్ష తోట ఉంది యజమానిది. ఆ యజమాని ఏం చేశాడు? దాన్ని గుర్తుకిచ్చాడు, కౌడికిచ్చాడు, అద్దెకిచ్చాడు. లేకపోతే మన భాషలో మరి అద్దె చెల్లించాలి కదండి, అద్దె చెల్లించాలి కదండి. అద్దె చెల్లించకుండా వచ్చేవాళ్ళందరూ ఏం చేస్తున్నాడు? కొడతాం, గాయపరచడం, నిందించడం, ఒడ్డి చదువుతోనే పంపించి వేస్తున్నారు. చివరికి ఆయన ప్రియకుమారి కూడా అలాగే కొట్టి చంపేశారు. సరిగ్గా ఏం చేద్దాం? ఈ యొక్క కాపులందరూ ఈ దుష్టులందరూ కూడా ఇప్పుడు వీళ్ళు ఇలా ఆలోచన ఎట్లా ఉంది? దుస్తత్వంతో నింపబడింది. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే ఆయనకి ఇవ్వాల్సిన భాగవానికి ఇవ్వట్లేదు. అందుకనే ఏమంటున్నారంటే ఈ దుష్టులందరూ కూడా సంహరించి వేద్దాం, ఇప్పుడు ఈ ద్రాక్ష తోటను వేరే వాళ్ళకి మరి నేను కౌలికి ఇస్తాను, గుర్తుకి ఇస్తాను అంటే అందుకు ఏం చేయట్లా ఒప్పుకోట్ల. అట్లా కాదు పోవును గాక అంటే ద్రాక్ష తోట మాకే ఉండాలి, కౌలు మాత్రం ఇవ్వము అంటున్నా. ఇది ఎవరి ఆలోచన? దుష్టుని ఆలోచన, దుష్టుని ఆలోచన. ఏమండి కాబట్టి ఆ యొక్క దుస్తత్వంలో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే బయటకు రావాలి. మనం దేవుని బిడ్డలని గుర్తించాలి, దేవుని చేత మనము నిర్మాణం చేయడం ప్రజలని మనం గుర్తించాలి. ఏమండి ఈ యొక్క యజమాని ఎవరంటే మరి మనం సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. ఈ ద్రాక్ష తోట లేదా ఎవరంటే ఈ ద్రాక్ష తోట ఎవరంటే ఈ లోకము ఏదో ఆ యొక్క మరి ఆ యొక్క గుర్తుదారులు ఎవరంటే మనమే ఆ గుర్తుదారులం. ఏమండి కాబట్టి ఈ లోకంలో ఇదిగో మనము దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని మనము దేవునికి ఇవ్వాలి. మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి, దేవుని మనకు హృదయంలో చేర్చుకోవాలి. ఏమండి దేవునికి సన్నామ గుణము మరి భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి నామానికి మనము మరి మహిమకరముగా జీవించాలి. ఏమండి అక్కడ మరి అన్నిటిలో కూడా మనము దేవునికి ఇవ్వవలసిన స్థానము దేవునికి మనము ఇవ్వాలి. ఏమంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వాలి, మన సమయంలో కూడా దేవునికి ఏమండి భాగము ఇవ్వాలి. ఏమండి రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. మరి ఎంత సమయం ఇవ్వాలి దేవునికి? 2 గంటల 4 నిమిషాలు ఇవ్వాలండి. కానీ ఎంత ఇస్తున్నారు? ఇవ్వగుతున్నారా? ఇవ్వట్లా. ఏమండి మరి దేవునికి ఏం చేయాలంట? భాగ్యం ఇవ్వాలి. దేవుడు ఈ లోకంలో మనల్ని మరి సృజించారు, ఈ లోకంలో దేవుడు మనం జీవింపజేస్తున్నాడు, ఈ లోకంలో మనం జీవించడానికి కావలసిన మరి అన్ని జీవులు కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏమండి అందుకనే మనకి జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని మనం దేవునికి ఇవ్వాలి కదా. కాబట్టి మరి దేవునికి ఇవ్వాల్సిన ఆ భాగము మనం ఇచ్చినట్లయితే మనలోకి దేవుడు ఏం చేస్తాడంటే సంతోషిస్తాడు, మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమండి ఆ రీతిగా మరి దేవుడి కోసం స్థానంలో యొక్క జీవితంలో మనం ఇచ్చినట్లయితే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత దేవుడు మన ముందుకి గుర్తించి ఇవ్వాలని కూడా అనుగ్రహిస్తాడు. ఇది మరి దేవుని యొక్క సంకల్పము, అది దేవుని చిత్తము. అందుకనే ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. ఇలా మనం చదువుకున్నాం కదా
గత రాష్ట్ర పత్రిక మరి ఒకటి నాలుగులో కానీ చాలా చక్కగా అక్కడ దేవుడి యొక్క మరి చిత్తం మానవ పట్ల మరి దేవుని యొక్క చిత్తము చాలా చక్కగా వాయుబడి ఉన్నది. మరొకసారి మనం చదువుకుని ముగించుకుందాం అండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము వివేచించి అప్పగించు కను దేవుని అది మన యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏమండి దుష్టత్వంలో నుండి విడిపించబడి దేవుని బిడ్డలుగా మార్చబడాలి. దేవునికి ఇవ్వాల్సిన స్థానము దేవునికి ఇచ్చి దేవునికి ఇవ్వాల్సిన భాగము దేవునికి మనం ఇచ్చి మనం అందరం కూడా దేవునితో మనము సహవాసం కలిగి దేవుని యొక్క నామానికి మరి మహిమకరముగా మనము జీవించినట్లయితే దేవుడు మనకి ఇవ్వాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు ఒక సిద్ధపరిచిన మరి మహిమ రాజ్యాన్ని మనం పొందుకొని సదాకాలకము ఇగురు కూడా మనము అందరం కూడా దేవునితో కూడా మనము సహవాసము చేస్తాము. కనుక అతి గొప్ప ధనిత మరి మనందరం కూడా ఉంటాము అది దేవుని యొక్క మరి సంకల్పము. అందుకనే ఆ దుష్టత్వం నుండి ప్రతి ఒక్కరిని కూడా విడిపించి ఏదో నిత్య జీవానికి అనుగ్రహించడానికి ఆయన పిలుపు మరణ యేసుక్రీస్తును మరి లోకాన్ని పంపించున్నారు. కనుక ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనము మరి ప్రతి దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టి దేవుని యొక్క స్వామిత్వంలోనికి మనందరం కూడా మార్చబడదాం. దేవునికి మహిమకరముగా మనందరం జీవిద్దాం. దేవుని ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొందుకుందాం. దేవుడు మనకిచ్చే మరి గొప్ప నిత్య జీవాన్ని మనందరం పొందుకుందాం. అతి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి అనుగ్రహించుగాక. అందరికి వందనాలు. మరి సంబంధించిన అయ్యగారు కూడా మరొకసారి ఇది వందనాలు. నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో.